నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మిస్ వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. వివేకానంద హత్య కేసుకు సంబంధించి ఏం జరగబోతుందా ఏం జరగబోతుందా అనుకునే టైంలో ఆల్ ఆఫ్ ఎ సడన్ నిన్న భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేశారు, రిమాండ్కి తరలించారు. మీరేం చెప్తారు? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు మర్డర్ గురించి ప్రజలందరికీ, న్యాయస్థానాలకి, దర్యాప్తు సంస్థలకి టెక్నికల్గా కొన్ని అడ్డంకులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి లేట్ అవుతుంది. సాక్ష్యాలు ఇవన్నీ ఉండాలి, జనాలకైతే క్లారిటీ ఉంది. వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు, ఎలా చంపారు, ఎందుకు చంపారు అంతా మొత్తం స్పష్టత వచ్చేసిందండి. అయితే మరి శంకులో పోస్తేనే కదా తీర్థం. ఆ తీర్పు ఆ న్యాయస్థానాల నుంచి, న్యాయమూర్తి నోటి నుంచి రావాలి. వీడి దోషి, వీడికి పలానా శిక్ష చేస్తున్నామని దానికి ఇంకా టైం పట్టచ్చు. దర్యాప్తు ముగిసినట్టే చాలా వరకును. ఇప్పుడు ఒక రెండు మెట్లు యువతల వరకు వచ్చేసారు వాళ్ళు. అవినాష్ రెడ్డి గారు సహ నిందితుడు, భాస్కర్ రెడ్డి గారు నిందితుడు అని చెప్పేసి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. అంతకుముందు గజర ఉదయ కుమార్ రెడ్డి అని చెప్పేసి అవినాష్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత అనుచరుణ్ణి అరెస్ట్ చేశారు. ఇక అవినాష్ రెడ్డి గారి కోసం రారా అని ఇప్పుడు వాడాయి అంటది కదా, చంద్రముఖి రా అని పిలుతున్నారు వాళ్ళు. ఈయనేమో నేను రాను బాబు అని చెప్పేసి ఈయన దాక్కుంటున్నాడు. అటు ఇటుని దాక్కుంటాం అంటే కోర్టు చోటుని దాక్కుంటాం ట్రై చేస్తున్నాడు ఆయన. ఏమైనా ఇప్పుడు ఆయన ఒక పిటిషన్ వేసాడు, నా ముందస్తు బెయిల్ కావాలి, వీళ్ళేమో వాళ్ళ అమ్మాయి అది అటువైపు. అసలు నిందితుడు నువ్వే అంతకుడు రా బాబు అంటే అతను చెప్పడం పెట్టి నన్ను కాదు ఆడిని కూడా చేయమని చెప్పడానికి ఇతను ఎవరు? అసలు ఎవరిని చేయాలో ఎవరిని చేయకూడదు చెప్పడానికి ఇతను ఎవరండి? ఇతను అసలు నిందితుడు అయిన తర్వాత కోర్టు కూడా ఇతను వాదంతో ఏకీభవించదని అనుకుంటున్నాను. ఒకవేళ ఏకీభవించింది అనుకోండి, ఇంకో దండం పెట్టి తూర్పు తిరిగి దండం పెడుతున్నాం. మరి ఇంతకు ముందు ఎవరైతే విచారించి ఒక ఫైల్ రెడీ చేశారో దాన్ని ఇప్పుడు అధికారులు కూడా ఫాలో అవుతున్నారు, చాలా సిల్లీగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు. సో మేమేం చెప్తున్నామో వినడం లేదు, మా వాదనను వీళ్ళు లెక్కలోకి కూడా తీసుకోవట్లేదు అంటూ అవినాష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అసలు ఈ వర్షన్ ఏం చెప్తున్నారు? అసలు ఇక్కడ వీళ్ళందరితో పాటు వీళ్ళు గుంపులో ఉన్నవాడు ఒకడు అప్రూవర్గా మారాడు. ఇండియన్ పీనల్ కోడ్ చట్టం దాన్ని అంగీకరించింది. ఎవడన్నా నిందితుడు అప్రూవల్గా మారుతానంటే అనుమతిస్తారు. అక్కడ సహ నిందితుడా, గోడ పక్కింటోడా, ఎవడన్నా ఏం చూడండి. వాళ్ళు నాకు శిక్ష తగ్గించండి మహాప్రభు, నేను నా తప్పు ఒప్పుకుంటాను, ఏం జరిగిందో చెప్తానన్నప్పుడు వాడికి అవకాశం ఇస్తారు. అలాంటి అవకాశంలో ఒక మేజిస్ట్రేట్ గారి ముందు వీళ్ళతో పాటు సహ నిందితుడు ఒక అతను అప్రూవల్గా మారి ఒక వాగ్మూలం ఇచ్చాడు. ఆ వాగ్మూలాన్ని ఇప్పుడు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నాడు. ఏదో మూల లింక్ని పట్టుకుని వెళ్తారు, ఒక మోటివ్ లేదంటే ఒక క్లూ, ఏదో క్లూ దొరుకుద్ది దాన్ని బట్టి వెళ్తారు. క్లూ లేదు, మోటివ్ లేదు, అసలు అయోమయంగా ఉందనుకోండి, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు. సర్కమ్స్టెన్షియల్ ఎవరికి అవకాశం ఉంది ఇది చేయడానికి అని కూడా ఆలోచిస్తారు. ఇక్కడ స్పష్టంగా పిక్చర్ కనపడుతుంది. వాళ్ళు ఇంకా టెక్నికల్గా కొంచెం ముందుకెళ్ళారు. వీళ్ళు గూగుల్ టేక్ అవుట్ అది చేయడానికి ఉన్నారు. వీళ్ళందరినీ ఎస్టాబ్లిష్ చేయడం కోసం గూగుల్ టేక్ అవుట్ వదిలేరు. గూగుల్ టేక్అవుట్ని ఆశ్రయించారు వాళ్ళు. ఇప్పుడు అతను చెప్పిన ప్రకారం ఫ్రేమింగ్ చేసుకుంటే మొత్తం అంతా ఏం జరిగిందని స్పష్టంగా అర్థమైపోయింది సినిమా. ఆ ఏం జరిగిందో చెప్పాడు అతను క్లియర్గా. గోడలు ఎక్కడ తెచ్చాడు, ఎలా తెచ్చాడు, ఎక్కడ పాడేసాడు, ఎలా నరికారు, ఏం చేశారు, ఎవరెవరు ఉన్నారు ఇందులో, ఎవరెవరు కలిశారు, ఏమి ఇస్తున్నారు డబ్బులు, 40 కోట్లు సుపారీ, అది ఎంత అడ్వాన్స్ ఇచ్చారు, ఎంత వాడుకున్నారు, ఎంత మిగిలింది, ఎంత స్వాధీనం చేసి ఇవన్నీ వచ్చేసినాయి. వచ్చేసిన తర్వాత ఇంక మళ్ళీ సునీత గారిని అడగాలి, లేకపోతే ఆయన ఇంకో రెండో భార్యని అడగాలి. ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయండి? ఎవరు ఎప్పుడైతే సిబిఐ వీళ్ళ బొమ్మను తలుపు తట్టిందో అప్పటి నుంచి మొదలెట్టారు. మరి 3 ఏళ్ళ నుంచి ఏం చేశారు? మాట్లాడాలి కదా, ఎన్నిసార్లు చంపేస్తారా ఇన్ని పాపం? మొదటేమో గుండెపోటు అన్నారు, కాదులే మా చిన్నాన్నే ఇలా పట్టుకెళ్ళి కొట్టేశారు, మీద కూర్చున్నారు, పొట్టలిచ్చి నరికేశారు, ఇవన్నీ చెప్పాడు. మూడోది ఏమన్నారు? సునీత రెండో భార్య అన్నారు, ఆస్తుల కోసం వారసత్వం అన్నారు. తర్వాత సునీత గారు అంటున్నారు. ఇప్పుడు రేపు ఇంక ఫైనల్గా వాళ్ళు మిగిలింది ఏంటంటే ఇవన్నీ కాదు, ఆయనే తల నరికేసి కొట్టేసుకున్నాడు. కొట్టించుకుని నరికేసుకుని ఆయన నరికేసుకుని ఆ కమోడికి వెళ్ళి తల కొట్టేసుకున్నాడు అని చెప్తారు. ఇంకా అదొకటే మిగిలింది వాళ్ళు చెప్పడానికి. అది సిగ్గులేదండి వాళ్ళకి. ఒకవేళ వాళ్ళు చెప్పింది కూడా వినకూడదు అని చెప్పాలి, కోర్టులు కూడా ఉన్నాయి. ఏం చెప్తే ఎన్నిసార్లు చెప్తావు ఇది అని. అయితే ఆయన ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఏ కోర్టులో అయితే ఆయన వేసాడు, హైకోర్టులో ఆ జడ్జి గారి ముందే ఉంది. ఆయన వాళ్ళు తీర్పు చెప్పారు మన నెలల క్రితం. ఏం చెప్పారంటే ఈ దర్యాప్తులు మేము కలవ చేసుకోం, మీ పని మీరు చేసుకుంటారు బాబు అని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఏ రకంగా ఎత్తాడో చూడాలి. మనకి న్యాయ ప్రపంచ ఈ దేశ ప్రజలందరూ కూడా ఈ దేశంలో ఉన్న వ్యవస్థలన్నీ భ్రష్టు పెట్టుకొని
ఓ దాంట్లో మంచిగా చేస్తే ఓ దాంట్లో తేడాగా ఉంటుంది. పై వాళ్ళు ఆడిచ్చినట్టు ఆడుతున్నాయి అనేటువంటిది ఒక నడుతుంది. ఇప్పుడు ఎప్పుడన్నా పొరపాటున వాళ్ళు చట్టం తన పనిదాన్ని చేసిందనుకో, అప్పుడన్నా మనం లాటరీ అనమాట, మనకి చట్టం తన పనిదాన్ని చేయటం అనేటువంటి లాటరీ తగిలినట్టు. అలాగేదో కోర్టుల మీద మాత్రం ఆశ ఉంది అందరికీ, మన నమ్మకం ఉంది, మినుకు మనుకుమంటా ఉంది ఆశ మిగతా వ్యవస్థల మీద నమ్మకం పోయినా. ఎప్పుడైతే రాజసింగ్ గారిని మార్చేశారో అప్పుడు అయిపోయింది కేసు, దీన్ని కూడా అలాగే నిద్రాణంలో పెట్టేస్తారో అని అనుకున్నారు. వాళ్ళు అలాగే అనుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇప్పుడు పడుకున్న గుర్రం లేపు తన్నించుకుంటామంటే తెలుసా మీకు, గుర్రం పడుకుంది అనుకోండి, దాని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు, లేదు పెళ్ళి మంది వాళ్ళు ఏం చేశారు, ఈ నిందితుల్లో ఒక ఒకళ్ళ భార్య ఈ కేసు అర్జెంటుగా తేల్చేయండి అని కేసు వేసింది, అలాగే తేల్చేయండి అన్నారు వాళ్ళు. లేదంటే ఇంకో రెండేళ్ళు జరుపుతారు వీళ్ళు, మెల్లమెల్ల ఇలాంటి కేసులు వేసుకుని అది వేసి ఇది వేసి చేసుకుందరు. ఆవిడ అలాగే తర్వాత దర్యాప్తు అధికారి అనుమానం, సరే అతను మార్చేయండి అన్నారు. మార్చేస్తే ఇప్పుడు సిబిఐలో దర్యాప్తు అధికారి మార్చేస్తే మళ్ళా ఇంకో సిబిఐ అధికారి కొమ్ము తిరిగినోడు వస్తాడు కదా. ఇప్పుడు అలాగే ఇతను ఎస్పి ర్యాంక్ అయితే అతను ఏజీ ర్యాంక్ కూడా వచ్చాడు. హరివీర భయంకరుడు నర్రూప రాక్షసుడు అంట అతను, చౌరాసియా అన్నవాడు కర్కోట కూడా అంట, నేరస్తుల పాలిట సింహం స్వప్నం అంట అతను, అటువంటి కూడా వచ్చాడు. వాళ్ళు ఎందుకు వెళ్తాడు, వాళ్ళ డిపార్ట్మెంట్కి వెళితే సరే మీ సంగతి ఎలా ఉందని, మీ ఏట్రా మీ కొవ్వేటి మీ బలుపేట్రా మీ సంగతి చూస్తానని చెప్పేసి వాళ్ళు ఇంకా గట్టిగా బిగించారు. ఎప్పుడన్నా కొంత వెసులుబాటు ఇస్తారా, ఏంటి దొంగోళ్ళని అంతకులు వదిలేరు కానీ ఎప్పుడన్నా కూర్చొని మాట్లాడతారంటే కూర్చొని ఇస్తారు, దాహ వేస్తున్నట్టు కూల్డ్రింక్ ఇస్తారు, ఇలాంటివి చేస్తారు కొంచెం వెసులుబాట్లు అంటే. ఇవన్నీ చేయకుండా వీళ్ళు వాళ్ళ మీద దెబ్బలాడుకెళ్ళారు, వాళ్ళని అవాండాలు వేశారు. ఇవన్నీ చేసినట్టు సరే అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా 30 లోపల తేల్చేమన్నారు, అలాగే తేల్చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 16 తారీఖు 17 తారీఖు వచ్చేసింది, ఇంక 13 రోజులు. ఇప్పుడు కేసులు ఇతను అరెస్ట్ చేయొద్దన్నారు అనుకో, మేము 30 తారీఖు దాకా ఎలా ఏ రకంగా దర్యాప్తు చేయగలమండి, మేము సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవి మీరేం మాట్లాడకండి బాబు అని చెప్పి దాన్ని పెడతారు. వాళ్ళు వచ్చి లోపలికి వచ్చి కోర్టుకి తీసుకెళ్ళిపోయా, ఎప్పుడు తీసుకెళ్ళిపోయా, ఎక్కడి నుంచి తీసుకుపోండి అని చెప్పి పెడతాడు. ఆల్రెడీ భాస్కర్ రెడ్డి గారిని రిమాండ్లోకి తరలించారు, అందులో 10 రోజులు మాకు కస్టడీ కావాలంటూ పోలీసులు అడగడం జరిగింది. అంటే ఇప్పుడు సర్పసబ్బు ఈ పీచు ఉంటుంది కదా, దాని తోంతరు శుభ్రంగా తీసుకెళ్ళి తోమితే అప్పుడు వెనకాల ఇంకెవరున్నారో చెప్తారు, ఇది హై ప్రొఫైల్ మర్డర్ కేసు అన్నారండి, ఎవరో మీద తేల్చమన్నారు, దీని వెనకాల కుట్ర ఏముంది, ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళని లాక్కురండి అని చెప్పారు. ఇప్పుడు ఇది మామూలుగా అయితే వీళ్ళు డీల్లు మాట్లాడేసుకుని ఈ 2 వికెట్లతో పోను, వీళ్ళు ఓవర్ యాక్షన్ చేయడం వల్ల మిగతా వికెట్లు కూడా తీసేస్తారు. అది పరిస్థితి. సో అవినాష్ రెడ్డి గారిని కూడా ఈరోజు రేపు అరెస్టు చేయక మానరు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి, తథ్యం అంటారా? నా లెక్క ప్రకారం అరెస్ట్ అవ్వాలండి ఆయన. ఒకవేళ అరెస్ట్ అవ్వలేదనుకోండి వాళ్ళకే నష్టం, మళ్ళీ అరెస్ట్ అయినా నష్టం, అరెస్ట్ అవ్వకపోయినా నష్టం. అరెస్ట్ అవ్వాలని ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం రోజు మనం, దీన్నే మాట్లాడతాం కదా, అంతే మరి మాట్లాడుతూ ఉంటాం, పేపర్లో చెప్తూ ఉంటారు, మళ్ళీ ఎప్పుడు వచ్చి మీద పోతారా బాబుని గుబ్బులు ఉంటుంది అలాగే. అదే ఇప్పుడు అరెస్ట్ అయిపోయాడు అనుకో, 2 నెలలు 3 నెలలు పోయిన తర్వాత బెయిల్ వస్తుంది కదా, మళ్ళీ బయటికి పెద్ద బూరిగం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనుషులు చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చినోడికే పెద్ద స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేశారు, వీళ్ళకి ఇంత గొడవలతో నరికేసినోడైనా సరే బ్రహ్మాండమైన స్వాగత సత్కారాలు ఏర్పాటు చేస్తారు. అసలు ఆయన తెలివైనడైతే అరెస్ట్ అయిపోవాలి, అరెస్ట్ అవ్వకపోతే ప్రజలకి ఇంకా ఆగ్రహం అవుతుంది, రేపు పొద్దున వీళ్ళకి డిపాజిట్లు తప్పితే ఇప్పుడు డిపాజిట్ కూడా రాకుండా పోతారు. మేము ఏ తప్పు చేయలేదు, మేము నిర్దోషులుగానే బయటకు వస్తామంటూ కూడా అవినాష్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. మా నాన్నగారిని అరెస్ట్ చేసిన తర్వాత నాకేం మాట్లాడాలో తెలియడం లేదు అని కూడా చెప్పారు, మీరేమంటారు? ఇప్పుడు అబద్ధాలు చెప్పిన వాళ్ళలో చెప్పారండి, ప్రజలు నమ్మిన వాళ్ళు నమ్మారు, ప్రజలకు వీళ్ళ బొమ్మ అర్థమైపోయింది. ఇప్పుడు వీళ్ళ పొట్టగొత్తే అబద్ధాలు రాబాబు అనేటువంటి స్పష్టంగా అర్థమైంది ప్రజలకి. అంటే గుండెపోటు కాదు, మళ్ళీ గొడవలు పోటు అన్నారు, అదే రోజు మన నారాసు రక్త చరిత్ర అన్నారు, తర్వాత మళ్ళీ సునీత వాళ్ళ అల్లుడు వివేకాంద రెడ్డి గారు అల్లుడు అన్నారు, తర్వాత అక్రమ సంబంధాలు ఉన్నాయన్నారు, ఎవరితోటి ఎవరినో కించపరిచాడు అన్నారు, అలా ఇన్ని ఆర్థిక లాభాలు ఇన్ని రకాలుగా మార్చేశారు ఈ స్టోరీని. ఇంక జనం ఏం నమ్ముతారు, ఇప్పుడు మేము చేయలేదన్నా నమ్మరు, నిజంగా చేయకపోయినా నమ్మరు, ఇంకా వాళ్ళ పని అయిపోయింది. ఒక టైం బాగున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పినా విన్నారండి, వాళ్ళ టైం లేదు, వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు నిజంగా వాళ్ళు మంచి వాళ్ళు అయినా నిర్దోషులైనా ఇంకా నమ్మరు జనం, అసలు నిర్దోషులు అవడానికి అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు వేసేసారు అందరూ అనుకున్నారు ప్రజలు. అప్పుడు కొంతమంది నమ్మారు ప్రజలు, కానీ అప్పుడు కూడా ఏమనుకున్నారు తెలుసా, వీళ్ళు వేస్తుంటారా అనుకున్నారు ఎలక్షన్ కోసమని. అటువంటిది ఇప్పుడు అసలు నమ్మట్లేదు, అప్పట్లో నమ్మిన వాళ్ళు కూడా పూర్తిగా జ్ఞానోదయమైంది, చాలా ప్రమాదం రా బాబు, ఇంత దుర్మార్గంగా చంపితే చంపాడు కానీ ఇంత దారుణంగా చంపుతారా అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చూడాలండి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.